అన్నలు, తెలంగాణ ప్రజలారా, ఈ వీడియో చూడండి. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు దయాకర్ రావు మాట్లాడిన ఒక ఎర్రబల్లి దయాకర్ రావు మాట్లాడిన కేసీఆర్ మీద మాట్లాడిన అరాచకమైన మాటలు ఇవి. ఈరోజు అదే రేవంత్ రెడ్డి మీద కేసీఆర్ మాట్లాడుతున్న మాటలేంటిది, దయాకర్ రావు మాట్లాడుతున్న మాటలేంటిది, మీరే ఒకసారి వినండి తెలంగాణ ప్రజలారా. ఇలాంటి దయాకర్ రావు ఒక అమ్మకి ఒక అబ్బకు పుట్టిన అని చెప్పేసి ఆ రోజు టీడీపీలో గెలిచి టీడీపీలో ఉన్న అందరి నాయకులను నమ్మించి రాత్రికి రాత్రే 100 కోట్లు తీసుకొని కేసీఆర్ దగ్గర టీఆర్ఎస్ లో పార్టీలో చేరి ఈరోజు పాలకుర్తి నియోజకవర్గంలో ఓట్లు అడగడానికి వస్తున్న దయాకర్ రావుకు ఏమాత్రం సిగ్గుచేటైన విషయం ఇది, హాస్యాస్పదమైన విషయం ఇది. ఎందుకంటే ఎర్రబల్లి దయాకర్ రావు ఆ రోజు టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గురించి ఎంత గొప్పగా మాట్లాడిండో ఒకసారి ఆయన స్మరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దయాకర్ రావు గెలిచింది టీడీపీ పార్టీలో గెలిచి వాళ్ళ యొక్క ఎలమ రాజకీయం కోసం ఎలమ దొరల దగ్గరికి వాళ్ళ యొక్క కేసీఆర్ గడిల పాలన దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క కేసీఆర్ తొత్తుగా ఈరోజు పాలకుర్తి గడ్డ మీదకి వచ్చి ఓట్లు ఆడుతున్నారు. పాలకుర్తి గడ్డకు ఒక చరిత్ర ఉంది. ఇక్కడ మంచి మంచి ఉద్యమకారులు ఉన్నారు. అదే మల్లిదశ ఉద్యమంలో గొల్లపల్లి అయినటువంటి పాలకుర్తి నియోజకవర్గంలో గొల్లపల్లిలో శ్రీకాంచారి విగ్రహం ఇప్పటికీ 4.5 సంవత్సరాలు ఆ విగ్రహం మీద కనీసం గుడ్డ కూడా ఇప్పని దయాకర్ రావు ఈరోజు ఈ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ తరఫున మళ్లీ ఓట్లు అడగడానికి ఎంత సిగ్గుచేటైన విషయం ఇది. అమరులకే గుర్తింపు లేని టీఆర్ఎస్ పార్టీలో ఈరోజు మన రైతులకు ఏముంటు గుర్తింపు ఉంటుంది, మళ్ళాంటి విద్యార్థులకు ఏ గుర్తింపు ఉంటుంది? ఈరోజు మేనిఫెస్టోలు రిలీజ్ చేసిన కేసీఆర్ మళ్లీ మేనిఫెస్టోల్లో ఈ అమరుల గురించి కానీ విద్యార్థుల గురించి కానీ ఉద్యోగాల గురించి కానీ ఆ మేనిఫెస్టోలో లేదు. అంటే విద్యార్థులను ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసమే వాడుకొని ఈ రోజు మళ్లీ 2019 అవసరమైన 2019 ఎన్నికల్లో కూడా మేనిఫెస్టోల్లో కూడా విద్యార్థుల బాగోగులు చూడని కేసీఆర్ కు మనం ఏ విధంగా ఓట్లేయాలో ప్రజలారా మీరే ఆలోచించండి. విద్యార్థులు అమరులు ఆయనకు ఏమాత్రం గుర్తుకు లేరు. ఆయనకి ఇంత మాత్రాన కమిషన్ల పేరు మీద, ప్రాజెక్టుల పేరు మీద, రీడిజైన్ల పేర్ల మీద డబ్బులు సంపాదించుకోవడమే తప్ప కేసీఆర్ కు డబ్బుల మీద మదమే తప్ప ఈ జనాలకు మంచి చేయాలనే ఆలోచన లేదు. 4.5 సంవత్సరాల్లో రైతు బంధు రాంది, రేపు ఎలక్షన్ అన్నాక ఇంకా 4 రోజులకు ఎలక్షన్ అన్నాక రైతు బంధు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అదే రైతు బంధు రైతుల గురించి ఆలోచించే కేసీఆర్ 4 సంవత్సరాల గురించి ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతున్నాను. 4 సంవత్సరాల ముందు రైతులు తెలియదా? ఈ తెలంగాణలో రైతులు లేరా అప్పుడు? ఈరోజు ఇదే కేసీఆర్ రైతుల గురించి ఆలోచించేటోడే అయితే మిర్చి ధర ఎటుపోయింది 4 సంవత్సరాల ముందు, పత్తి ధర ఎటుపోయింది, ధాన్యం ధర ఎటుపోయింది? ఈరోజు రేపు ఎలక్షన్ అన్నాక కాంగ్రెస్ మేనిఫెస్టోలు రిలీజ్ చేసిన తర్వాత ఈయన గారికి మేనిఫెస్టోల్ కాపీ కొట్టడం గుర్తొచ్చింది. వాళ్ళు ఏమో 2000 ఇస్తేమో నవ్వులాట, ఈయన మాత్రం 2016 ఇవ్వచ్చు పెన్షన్లు. వాళ్ళు వికలాంగులకు 3500 ఇస్తే ఈయన 3016 ఇవ్వచ్చు. అంటే వాళ్ళు 2000 3000 ఇచ్చినప్పుడు ఏమో నవ్వులాట, ఈయన ఇవి ఇచ్చేటప్పుడు నవ్వులాట లేదా? ఈయనకి ఇచ్చే అధికారం ఎక్కడ నుంచి ఉంది? కాంగ్రెస్ కి అధికారం లేదని ఏ విధంగా మాట్లాడుతున్నాడు? 2000 ఏ విధంగా ఇస్తామయ్యా మనము జనాలకు? నిరుద్యోగ వృత్తి విద్యార్థులకు ఏ విధంగా ఇస్తామయ్యా? ఎంతమందికి నిరుద్యోగ వృత్తి ఇస్తారు ఈ కాంగ్రెస్ వాళ్ళని అడిగిండు. మరి ఈయన గారు ఎక్కడి నుంచి తెస్తారు? ఇప్పుడు 3016 ఎక్కడి నుంచి నిరుద్యోగ వృత్తి ఇస్తాడు? 2016 ఎక్కడి నుంచి పింఛన్లు ఇస్తాడు? 3016 వితంతులకు మన వికలాంగులకు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఈ విధంగా ఇదే కేసీఆర్ గత పరిపాలనలో చెప్పినప్పుడు 100 ఉద్యోగాలు ఇస్తానడు, కనీసం 100 ఉద్యోగాలను ఇచ్చిండా అని నేను అడుగుతున్నాను. ఏ ఉద్యోగం తీసినా ఏ నోటిఫికేషన్ ఇన్నా కోర్టుకు వెళ్ళింది. అప్పుడేందుకో కోర్టుకు వెళ్ళింది, ఇప్పుడేమో ఉద్యోగాలు ఇస్తా, మళ్ళీ పింఛన్లు ఇస్తా, రైతులకు ఇస్తా. ఇన్ని రోజులు రైతులు లేరా? ఇన్ని రోజులు విద్యార్థులు లేరా? విద్యార్థులు ఆ రోజు అమరులు కాలేదా? ఆ రోజు ఉద్యమాలు చేయలేదా? ఆ రోజు రైతులు కూడా రోడ్లెక్కిన సందర్భాలున్నాయి. అందరూ వేలాది మందులు రోడ్ల మీద కూర్చొని నెలల పాటు ఉద్యమాలు చేసినప్పుడు తెలంగాణ సాధించుకున్నాం. ఈయన సొంతంగా తెలంగాణ సాధించినట్టు ఏదో అధికార పెత్తనం కోసం ప్రతి ఒక్కరిని జైలు పంపించడం. రేవంత్ రెడ్డిని జైలు పంపించే అర్హత ఈయనకి ఎక్కడిది? ఈ దయాకర్ రావు ఈరోజు ఇదే దయాకర్ రావు మొన్న కేసీఆర్ కు గుద్దల దమ్ముందా రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టడానికి, పోలీస్ స్టేషన్ పంపించడానికి అన్నాడు. అది మరి ఈరోజు కేసీఆర్ ఎలా ముద్దు అయిపోయాడు అంటే వాళ్ళు ఒక కులం,
వీళ్ళకి ఎంతసేపు కులం పిచ్చి తప్ప మతం పిచ్చి తప్ప వేరేది లేదు. జనాలకు మంచి చేయాలనే ఆలోచన లేదు. ప్రజలారా మీరు ఆలోచించండి, వీళ్ళెంతసేపు ఈ రోజు వాచ్లు ఇవ్వడానికి, కీచన్లు ఇవ్వడానికి, బండ్లకు పెట్టుకోవడానికి, పెన్నులు ఇవ్వడానికి, ఇంత దిగజారిన నీచమైన రాజకీయం ఇన్ని రోజులు 60 సంవత్సరాల పరిపాలన కాంగ్రెస్ ఏనాడైనా చేసిందా? జనాలను మీటింగ్లకు వెళ్తే బెదిరించిందా? ఈ కేసీఆరే మొన్న కొంగనకలంలో మీటింగ్ పెట్టినప్పుడు బిర్యానీలు, బీర్లు, మందులు పంచాడు. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ బీర్లు, మందులు పంచినాడు? వాళ్ళ వీడియోలు వాళ్ళే షేర్ చేసుకున్నాడు. ఆయన పంపించి బస్సులలో వీడియోలు, బస్సులలో బిర్యానీలు, మందులు వాళ్ళు పంచుకున్నారు. వేరే పార్టీ వాళ్ళు మామూలుగా వేరే మీటింగ్లకు వెళ్తే మీకు పింఛన్లు కట్టింగు, మీకు రాబోయే రోజుల్లో మీకు రేషన్ బియ్యం కట్టింగు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇలాంటి నీచమైన పరిపాలన రాజకీయంలో, మనకు ప్రజాస్వామ్యం ఉన్న దేశం అండి మనది, ప్రజాస్వామ్యం ఉన్న దేశంలో ఇంతటి బెదిరింపు రాజకీయాలు ఎవరైనా చేసిరా? మరి స్వతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు జనాలను బెదిరించలే, కేసీఆర్ వచ్చి బెదిరించడం ఎక్కడిది? ఈయన సొంతంగా తెచ్చిండ రాష్ట్రం, ఈయన ఇంట్లో ఎవరైనా చనిపోయిరా? వీళ్ళ ఇంట్లో ఉద్యోగాలు, 5 ఉద్యోగాలు చేస్తున్నారు, ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చిండా? వీని ఫ్యామిలీలో, కుటుంబంలో కానీ, ఈయన గారి కుటుంబంలో కానీ ఎవరైనా చనిపోయారా? విద్యార్థులు చనిపోయారు, మనలాంటి బడుగు బలహీన వర్గాల వాళ్ళు చనిపోయారు. అట్టడులో ఇప్పటి వరకు మాకు లేని ఎస్సీ ఎస్టీ వాళ్లకు రిజర్వేషన్ కల్పిస్తారని చెప్పింది ఆయన. ఆయన రిజర్వేషన్ ఇవ్వకపోయి ఉంటే ఆయన చేత కాదంటే చేత కాదని చెప్పాలి. కానీ మాకు గొండు కొయ్యలకు గొడవలు పెట్టించేది ఎక్కడదండి? ఇది మనం అందరం ఆలోచించవలసిన విషయము. కేసీఆర్ ఏమైనా ఉంటే మాయా మాటలు చెప్పే మాయా జాలకుడు, ఆయన గురించి చాలా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈ రోజు మేము ఇక్కడ జంగారావరెడ్డి గురించి చెప్పాల్సింది చాలా ఉంది. ఎందుకంటే జంగారావరెడ్డి పాలకుర్తి నియోజకవర్గంలో అడుగు పెట్టినప్పటి నుంచి బడుగు బిలహీన వర్గాలకు, చనిపోయిన వాళ్ళకు పరామర్శలు, పెళ్లిళ్లకు పరామర్శలు చేసిండు. ఆయన చేసిన తర్వాత ఆయన బెదిరింపై భయపడి జంగారావుడు ఎక్కడ గెలుస్తాడో అని చెప్పేసి ఆయనను డిసిసి బ్యాంక్ చైర్మన్ కూడా తీపిచ్చిన ఘనత ఈ దయాకర్ రావుకు ఉంది. దయాకర్ రావు ఎంతటి దుర్మార్గుడు అంటే, ఇదే జంగారావరెడ్డి పాలకుర్తి కింద మన ఏనుతుల సైడ్ అందరికి డిసిసి బ్యాంకులో లోన్లు ఇస్తుంటే మనలాంటి బీదవాళ్ళకు లోన్లు ఇస్తుండు అని చెప్పేసి కుట్రతోటి ఈయన ఇట్లాంటి బీదవాళ్ళకు అందరిని దగ్గర చేస్తుండు, అందరికి చేరువు అవుతుండని చెప్పేసి డిసిసి బ్యాంక్ చైర్మన్ తీపిచ్చాడు. ఎంతటి ప్రలోభాలకు, ఎంతటి జనాలను ఎంత మోసం చేసినా కానీ ఈరోజు మోసపోయే పరిస్థితి పోయింది. మేము జంగారావరెడ్డి గారికి వన్ సైడ్ ఉండి కాంగ్రెస్ పార్టీని ప్రజా ఫండ్ని గెలిపించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తామని, ఇక్కడ జంగారావరెడ్డిని అత్యధిక మెజార్టీతో 40,000 మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి కోరుకుంటున్నాము. జై జంగా, జై కాంగ్రెస్, జై సోనియా గాంధీ, జై రాహుల్ గాంధీ. చేతి గుర్తుకు ఓటు వేద్దాం, జంగారాఘవన్న గారిని గెలిపించుకుందాం. జంగారాఘవన్నకే మీ ఓటు, చేయి గుర్తుకే మీ ఓటు.